మనము సమాజంలో అనేక పార్కులు అనేక ప్రాంతాలు చూస్తుంటాము. నెహ్రూ జూ పార్క్, ఇందిరా పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, జలగం వెంగళరావు పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్ లాగా అనేక పార్కులు, అంబేద్కర్ నగర్, గాంధీనగర్, ఎల్వి నగర్, లాల్ బహదూర్ నగర్, సంజీవ్ రెడ్డి నగర్ లాంటి అనేక ప్రాంతాలు మనం చూస్తుంటాము. ఈ పార్కులు కానీ నగరాలు కానీ ఇవన్నీ కూడా దివంగతులైనటువంటి గొప్ప నాయకుల పేర్ల మీద పెట్టడం జరిగింది. కానీ విడ్డూరంగా మహబూబ్ నగర్లో బతికున్నటువంటి వ్యక్తి పేరుతోటి పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బతికున్నటువంటి వ్యక్తి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి పార్క్ని ఎవరు ప్రారంభించిందంటే ఆ వ్యక్తి సుపుత్రుడే ప్రారంభించడం జరిగింది. మహబూబ్ నగర్లో గత 4 సంవత్సరాలుగా 232 ఎకరాలలో ఉన్నటువంటి మయూరి ఎకో పార్క్ని హుటాహుటిన పేరు మార్చి కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్గా మార్చి ఆ పార్క్ని రాజుగారైనటువంటి కేసీఆర్ గారి సుపుత్రుడు యువరాజు కేటీఆర్ గారే ప్రారంభించడం జరిగింది. మరీ విపరీతమైనటువంటి విడ్డూరం ఏంటంటే కేటీఆర్ గారి పేరు మీద ఉన్నటువంటి కేటీఆర్ నగర్ అనే ఒక కాలనీని స్వయంగా కేటీఆర్ గారే ప్రారంభించుకున్నారు. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి వీరన్నపేట డబల్ బెడ్రూమ్ కాలనీకి కేటీఆర్ నగర్ అని పేరు పెడితే ఆయన పేరుతో ఉన్నటువంటి పార్క్ని ఆయన్నే పోయి ప్రారంభించుకోవడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అంటే వారికి ఒక లోపం ఉన్నది. ఏ లోపం అంటే స్వీయ ప్రాముఖ్యత పెరిగిన భావన వల్ల వచ్చేటువంటి నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్తో కేసీఆర్ కేటీఆర్ బాధపడుతున్నారు కాబట్టి ఈ విపరీతమైనటువంటి చేష్టలు చేస్తున్నారు. మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మహబూబ్ నగర్ ప్రజల తరపున మీరు మహబూబ్ నగర్కి చెందినటువంటి మహబూబ్ నగర్కి సేవలు చేసినటువంటి సుప్రసిద్ధ ప్రముఖ నాయకులైనటువంటి చాలామంది ఉన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు కానివ్వండి, మహేంద్రనాథ్ గారు కానివ్వండి, జైపాల్ రెడ్డి గారు కానివ్వండి, అలా చాలా ప్రముఖులు ఉన్నారు. వారి పేరు మీద కానీ లేదంటే తెలంగాణ కోసం అమరులైనటువంటి అమర వీరుల పేరుతో కానీ ఈ పార్క్ ఈ ఒక నగర్ని కాలనీని నామకరణం చేయాలి, ఉన్నటువంటి కేసీఆర్ పార్క్ పేరు తొలగించాలి, కేటీఆర్ నగర్ పేరుని తొలగించి మహబూబ్ నగర్ ఆత్మ గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.